పత్రిజీ ఆశయమే ఊపిరిగా, పత్రిజీ మాటలే వేదంగా, పత్రిజీ బాటయే ఆదర్శంగా, పత్రిజీకి నివేదన చేస్తూ జీవితాన్ని అంకితం చేసిన సంస్థ పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ 2017 సంవత్సరంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేత స్థాపించబడింది. చైర్మన్ గా వి కృష్ణారెడ్డి గారు, వైస్ చైర్మన్ గా సుధీర్ష గారు, మేనేజింగ్ ట్రస్టీగా కూకట్పల్లి లక్ష్మీ గారు, ట్రెజరర్ గా రాజేశ్వర్ పూల గారు, వెంకటేశ్వరరావు గారు, తోళిపూడి చంద్రశేఖర్ గారు, రాజశేఖర్ గారు, నాగరాజు గారు, మాణిక్యం గారు, శేఖర్ గారు ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. 2017 సంవత్సరంలో ఆగస్టు 15 చలో చార్మినార్ శాఖాహార ర్యాలీ చేపట్టడం జరిగింది. 2017 నుండి ఇప్పటి వరకు నిరంతరాయంగా ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున భాగ్యనగర్ నడిబొడ్డున చార్మినార్ వద్ద శాఖాహార ర్యాలీ నిర్వహిస్తూ గణనీయమైన మార్పుకు శ్రీకారం చుట్టారు. 2019 సంవత్సరంలో మహేశ్వర మహాపిరమిడ్ కి ప్రహరీ గోడ నిర్మాణం మరియు కర్తాల్కి విచ్చేసే ప్రతి ఒక్కరి కోసం వసతి సౌకర్యాల కొరకు డార్మెటరీస్ నిర్మాణం చేయడం జరిగింది. 2020 సంవత్సరంలో పత్రిజీ ఆదేశం మేరకు భాగ్యనగర్లో మార్చి 9 2020 నుంచి జూన్ 24 2020 వరకు 108 రోజుల పాటు 36 సెంటర్లలో 72 గంటల అఖండ ధ్యానం నిర్వహించడం జరిగింది. జూన్ 24 2020లో 108 రోజుల అఖండ ధ్యాన ముగింపు కార్యక్రమాన్ని కూకట్పల్లి లక్ష్మీగారి ఇంట్లో నిర్వహించి 36 సెంటర్స్ వారికి పిరమిడ్స్ ను పునరుజ్జీవింపజేయండి అనే పత్రిజీ పిలుపుతో ఆగస్టు 6 2020 108 పిరమిడ్స్ లో 24 గంటల అఖండ ధ్యానం మొదలుపెట్టి నవంబర్ 20 2020 మహేశ్వర మహాపిరమిడ్ లో ముగింపు ఉత్సవం పత్రిజీ చేతుల మీదుగా జరిపి 108 మాస్టర్స్ కి బుద్ధుడి ఫోటో ఇవ్వడం జరిగింది. ఒక పిరమిడ్లో దాదాపు 10 నుంచి 12 గంటలు రాత్రిపూట ధ్యానం చేయడం, కరోనా సమయంలో ఈ 2 కార్యక్రమాలు ఒక యజ్ఞంలా పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్ నిర్వహించడం అది ఒక భాగ్యంలా, అదృష్టంలా, వరంగా ఎంతో ఆనందాన్ని వారు పొందడమే కాకుండా అందరికీ పంచడం జరిగింది. రెండు వేల 2020 సంవత్సరం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెహదీపట్నం అశోక గార్డెన్స్ లో 2021 సంవత్సరంలో సన్ సిటీలో, 2022 అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేటలో, 2023 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో, 2024 మహేశ్వర పిరమిడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. 2022 పత్రిజీ దేహత్యాగం చేసిన అనంతరం 41 రోజులలో 138 సప్తాహాలు, 7 గంటలు 7 రోజుల కార్యక్రమం, 30 రోజులు 3 గంటలు ధ్యానం 30 సెంటర్లలో దేవాలయాలలో ధ్యానం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాలలో చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇప్పటికీ ఆ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నవంబర్ 11 కర్తాల్లో మొదలైన జ్యోతి ఊరు ఊరు తిరుగుతూ డిసెంబర్ 21 తుక్కుగూడ నుంచి శక్తిస్థల్ వరకు ఎంతో బాధ్యతగా నిర్వహించడం 2022 2023 2024 సంవత్సరంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ఎంతో మందికి వేసవి తాపాన్ని తగ్గించడం, మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. కరోనా సమయంలో 25 రోజుల పాటు ప్రతిరోజు 200 మందికి ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసి జీహెచ్ఎంసీ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. నగరం అంతా శాకాహార ర్యాలీల ద్వారా 10 లక్షల కరపత్రాలను పంపిణీ చేసి ఎన్నో సెంటర్స్ ద్వారా ధ్యానం కొత్త వారికి అందించడం జరిగింది. ప్రతిఫలాన్ని ఆశించకుండా సేవ చేయటం అదృష్టంగా భావిస్తూ పత్రిజీ ధ్యాన జ్ఞాన యజ్ఞం ద్వారా మరికొంతమందికి సేవ చేయడానికి అడుగులు వేస్తోంది మీ పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్.